టీ ఫైబర్కు వడ్డీ లేని రుణం ఇవ్వండి పదిహేడు వందల డెబ్బై తొమ్మిది కోట్లమైన వడ్డీ లేని రుణం కేంద్ర మంత్రి సింధియాకు కోరిన సీఎం రేవంత్ ఇకపోతే ఈనాడు ఈనాడులో కూడా కొత్త విషయాలు ఏమున్నాయి చూద్దాం పదవుల కసరత్తు కొలిక్కి యుద్ధానికి ముగింపు పలకండి నిల్వ చేసిన వారి పంట పండుతోంది డిమాండ్ పెరగడంతో అధిక ధరలు వ్యవసాయ మార్కెట్లో అన్ని ఉత్పత్తులకు మద్దతు కన్నా అధికం నిజంగా నేను చెప్తున్నా రైతులకు మేలు జరగాలి అంటే ప్రభుత్వం ఒక సబ్సిడీ తీసుకురావాలి సో వాళ్ళకి ఒక స్టాల్స్ ఏర్పాటు చేయాలి ఇక్కడ పంట పండించినటువంటి ప్రతి రైతు ఎట్లనైతే మీ ఫామ్ హౌస్లలో ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది చేసి మొత్తం కూడా ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ చేస్తున్నారో ఇదే పద్ధతి మీ ఫామ్ హౌస్లలో ఎట్లా చేస్తున్నారో సేమ్ అట్లనే కొంతమంది టీమ్ని ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు పండించినటువంటి పంటను సగం మార్కెట్లోకి తీసుకుపోయి సగం సగం దేశ విదేశాలకు ఉత్పత్తి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ చేసి సబ్సిడీ కల్పించి ప్రత్యేకమైనటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకొస్తే ప్రతి ఒక్క రైతు చాలా ఆనందంగా ఉంటారు కానీ చేస్తే రైతులు మీ చొప్పు చేతలో ఉండాలని చెప్పి మీరు చేయరు చేసే దమ్ములు ఉంటే కనుక మనసుంటే సారీ దమ్ములు కాదు చేసే మనసు ఉంటే రైతన్నలకు సబ్సిడీలు ఇవ్వండి సబ్సిడీలు ఇచ్చి హెల్ప్ లైన్ పెట్టండి సో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆర్గానిక్ ఫార్మింగ్ ఎట్లా చేయాలి మీ ఫామ్ హౌజ్లలోకి వెళ్ళి పంట ఎట్లనైతే పోతుందో మా మా హరిశన ఉన్నాడు మా హరిశన రంగనాయక్ సార్ ఎదురుగుంటే ఫామ్ హౌస్ కబ్జా పెట్టారు ఆ కబ్జా పెట్టే దాంట్లో అన్నీ కూడా ఫామ్లే ఉంటాయి అన్నీ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ అక్కడ పండించాం అన్నీ సో అట్లా హరిశన లాంటి ఫామ్ హౌజ్లు ఇంకొంతమంది ఫామ్ హౌజ్లు రేవంత్ రెడ్డి గారికి కూడా ఉంది కానీ అది ఎక్కడుందో బయట పెడతలేదు ఇంకా ఓకే నెక్స్ట్ గాపాన్లో కూడా ఉంటాం టెన్షన్ పడకండి సో ఫార్మ్ హౌస్ ఉండడం తప్పు కాదు కానీ మీతో పాటు ఇంకో పది మందికి కూడా మేలు చేయాలి కదా ప్రభుత్వ ఆస్తులు విచ్ఛిన్నం చేస్తూ ఉన్నారు మీరు అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే సో వాళ్ళని కొద్దిగా ఇన్స్పిరేషన్గా తీసుకొని సబ్సిడీలు కేటాయించి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చి సో ఇక్కడ ఉన్నటువంటి రైతులకు అవగాహన శిబిరాలు ఏర్పాటు చేసి ఈ అవగాహన శిబిరాల ద్వారా ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్లో ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టి హెల్ప్ చేసి ప్రభుత్వం ఇంత డబ్బులు తీసుకోవచ్చు రైతులకు ఎక్కువ డబ్బులు ఇవ్వచ్చు సో తద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా బాగుపడతారు కానీ వాళ్ళు బాగుపడితే మీరు ఓర్వలేరు కదా సో అది నేను చెప్పాలనుకుంది సో ఈ కొత్త కాన్సెప్ట్ బాగా వర్కౌట్ అవుతుంది చేయాలని మనసు ప్రేమ ఆప్యాయత రైతుల పట్ల గౌరవం ఉంటే ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చి చేయండి అని చెప్పి నేను మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని ఇక ఇక్కడ వస్తే చెరువులలో వాసవి నిర్మాణాలు వాసవి సరోవర్ అల్ట్రా స్పేషియస్ లేక్ వ్యూ కమ్యూనిటీ లేక్యూ కమ్యూనిటీ అంటే ఏంది చెప్పాలనా చెప్పండి లేకులు ఉంటారు అన్నట్టు వ్యూ కమ్యూనిటీ అంటే లేకుల కట్టేదాన్ని వ్యూ కమ్యూనిటీ అంటారు ఇగో వాసవి నిర్మాణాలు చెరువుల పాలిట యముడుగా మారిన విజయ్ కుమార్ మూసాపేటలో గొలుసుకట్టు చెరువుకు గొల్లం పెట్టిన కబ్జాకూరలు మైసమ్మ చెరువు మాయం చేస్తున్న ముష్కరుడు అడ్డదారిల చెరువుల జిహెచ్ఎంసి జిహెచ్ఎంసీ అనుమతి పొందిన వైనం చెరువును చెరబట్టిన నేటికి నమోదు కాని కేసులు యథేచ్ఛగా మట్టితో పుడుస్తున పట్టించుకొని రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు తాము చేస్తున్న అక్రమాలు సక్రమమైనట్లు కలరి సామాన్య ప్రజల జీవితాలతో మాడుతున్న వాసవి సరోవర్ హైడ్రా కమిషనర్ సార్ వాసవి సరోవర్ అక్రమాలపై చర్యలేవంటూ వెలువెత్తుతున్న డిమాండ్స్ చెప్తున్నా కదా వాసవి మీద మైహో మీద వర్టెక్స్ మీద మన రాజపుష్ప మీద వంశీరామ్ బిల్డర్స్ మీద వీటి మీద రంగనాథ్ సార్ ఉక్కుపాదం మోపుతాడో లేదో తెలియదు ఇక మరి చూడాలి మరి ఏం చేస్తారనేది నాగార్జున ఎన్కన్వెన్షను ఈరోజు పొద్దున ఉల్లగొట్టిరు నాగార్జున ఎన్కన్వెన్షన్ ఉంది కదా నాగార్జునది మొన్న కూడా మనం మార్నింగ్ న్యూస్లో మాట్లాడినాం మీ హైదరాబాబిల మీద పని చేయదని అడిగినాం రంగనాథ్ గారు మీరు సూపర్ అండి సో ఇట్లనే అందరు రాజకీయ నాయకులవి ఎవరి అయితే వాళ్ళవి కేటీఆర్ జన్వాడా ఫామ్ హౌస్ లీజుకి తీసుకుందైతే ఎవరిదైతేనేది వాళ్ళ ఫ్రెండ్ అంటే నాకు తెలిసి ఆయనే ఉంటాడు ఎవరు సత్యం రామలింగరాజు కొడుకుదే ఆయన ఒకటి ఈ ఒకటి కాదు వాళ్ళందరూ ఒకటే పాయింట్ నెంబర్ వన్ పొంగులేటి ఎవరిది ఉంటే వాళ్ళది ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అని కాదు అన్ని పార్టీస్లో ఉన్నవి కూడా ధ్వంసం చేసి పడేయండి ఇటకెలకు ఎన్కన్వెన్షన్ ఎన్కన్వెన్షన్ దృష్టికి తీసుకొని కబ్జా పెట్టేందుకు మీరు కూలగొట్టేరు రంగనాథ్ గారు సూపర్ అండి ఇప్పటివరకు నాగార్జునని టచ్ చేయలేదు ఎవరు ఎన్కన్వెన్షన్ మీరు దేనికి కూడా లొంగకుండా పోయి దాన్ని కూలగొట్టడం జరిగింది కాబట్టి సో దయచేసి మీరు ఇదే స్పిరిట్ తోటి ముందరికెళ్ళాలి ఎవరికి కూడా అమ్ముడు పోవడం కానీ ఇట్లాంటివి చేయొద్దు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులను కూడా వదలొద్దు సో వాళ్ళ ఫామ్ హౌస్లు వాళ్ళవి ఏమన్నా ఉంటే కూడా అవి కూడా మీరు ధ్వంసం చేయండి అని చెప్పి నేను మరొక్కసారి రంగనాథ్ గారికి ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నా నెక్స్ట్ సహనాన్ని పరీక్షిస్తే చర్యకు ప్రతి చర్య తుంగతుర్తి ఘటనలో పోలీసుల అత్యుత్సాహం జర్నలిస్టులను కూడా వదలడం లేదు ఆ ఆడబిడ్డలు ఏం తప్పు చేశారు సమాధానం చెప్పలేని దద్దమ్మ ఈ సీఎం డీజీపీని కలిసి ఫిర్యాదు చేసిన కేటీఆర్ బృందం రుణమాఫీ చారణ వంతు కూడా లేదు చారణ వంతు కూడా లేదు సో అక్కడ జరిగినటువంటి దాడులు మళ్ళీ నిన్న జర్నలిస్టుల మీద దాడులు మేము కూడా ఖండించినాం డెఫినెట్గా మహిళల మీద వాళ్ళు చేసింది ముమ్మాటికి తప్పే తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష పడాలి అది తప్పదు కానీ ఇకనైనా కేటీఆర్ మీరు మారాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా ఇది మాత్రం నేను చెప్పగలుగుతా ఎందుకంటే మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నీచాది నీచంగా చూసి అమ్మాయిలను మహిళను మహిళా జర్నలిస్టులను జర్నలిస్టులను సెక్రటేరియట్ ఓపెనింగ్కి తెలంగాణ జర్నలిస్టులను రోడ్డు మీద కూసపెట్టి భారతదేశ రా నేషనల్ అందరినీ బస్ వేసుకొని మరి తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టి కనీసం మంచినీళ్ళ వసతులు ఇవ్వకుండా సెక్రటేరియట్ బయట రోడ్డు మీద కూర్చోబెట్టినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీ ఎవరికాన్ని ఇచ్చిండరా మీరు ఆహ్వానం తెలంగాణ జర్నలిస్టులను పట్టించుకున్నారా సో కర్మ ఎవరినన్నా వెంటాడుతుంది అనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కానీ అలా అని అలా అని వాళ్ళ మీద దాడిని మేము సపోర్ట్ చేస్తలేం మేము దాడిని ఖండిస్తున్నాం తప్పు ఎవరు చేసినా అది తప్పే కాకపోతే ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ తీరు ఇక్కడైనా మారాలి సరికొత్త పార్టీ బీఆర్ఎస్ నుండి సరికొత్త నాయకులు రావాలని మాత్రం మేము కోరుకుంటున్నాం